ఓం నమో వెంకటేశాయ. గోపులు గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా గోవిందాఖ్యపదమ్ముకర్ధమట శ్రీ గోపాల మమ్మేలుమా. గోవిందనామంలో ఉండే మాధుర్యము ఆనందము ఎంత గొప్పదో. అలాంటి గోవిందుడిని మనము కళ్యాణోత్సవంలో దర్శించే భాగ్యాన్ని తిరుమల దివ్యక్షేత్రం నుండి పొందుతూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసార వైశిష్యంలో ఎందరో భక్తులు వీక్షిస్తూ ఉంటారు. ఇంకెందరెందరో సుదూర ప్రాంతంలో ఉండి అహం దూరతస్థే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛ యాగచ్చ సేవాంకరోమి సకృ సేవయా నిత్య సేవాఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని స్వామిని వేడుకుంటూ ఉంటారే, అలాంటి వారి కోసమే శ్రీవారు నిత్య కళ్యాణోత్సవంలో దర్శనమిస్తూ ఉంటారు. వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది మనకి. ఈ భక్తులంతా దివి నుండి దేవతల్ భూమిపైకి దిగివచ్చి భక్తుల రూపాన పరవశింపా స్వామివారిని దర్శించడం ఆనందం, అమ్మవారిని దర్శించడం పరమానందం, ఇద్దరిని దర్శించడం బ్రహ్మానందం, ఆనంద నిలయవాసుల యొక్క కళ్యాణాన్ని వీక్షించడం మహదానంద భరితం. కాబట్టి అర్చక స్వామివారు వైగానథ భగవత్ శాస్త్రోక్తరీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహాజన కైంకర్యాలు నిర్వర్తిస్తారు. వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. వారు పఠించే మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచ శ్రీ వెంకటేశ్వరవ ప్రాణారాయణ్య అసదేవదేవ సోదారాయణ శేషేపదేవత్మ క్షేమో వడిరాధవేద సగుణాండవాడు బ్రహ్మాండనాయక శ్రీ శ్రీనివాసస్వామిన వైభవోత్సవర్మాంగం ఆలయోద్యర్థం మండపశుద్ధ్యర్థం ఔపాసనాడ్డోస్థల్లెరవరదేవరేత్రణాది సర్వాభోద్యర్థం బీజాభరకర్మాంగం మంగళాత్మకర్మాంగం ప్రబంధారాధర్మాంగం మంగళ్యాధర్మాంగం శుద్ధ్యర్థం నాగవాదరంగషే ఆదో నిర్విఘ్నరవ్రావాప్తర్థం ఆదో షక్షరాధరంగషే ఓం ధారాస సప్త సదవాడేడో ధరాత్సరత్స పరమోర్దేడో అపావరణ్యం ప్రతిపాదిషే గుణోవదత్తాకం సుదర్గం సుధర్వ ఇత్యపూర్య ఇదమాప్స్వా సమదవా సందా సమదవా సుభా సమదవా ఉదాత్వ్యాంబ్రవ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 ్
సర్వదేతలంబళం బాబరం విట్టగాహం విట్టువాదో దంగళగాహం ఆగ్నేయ పాద్భుజామహేత్వం రాత్వం గదోహంభో వైరాజందేహేత్తాంబిషా విశ్వవిధారావణాదే యామేత్తాందరో పద్మాకారమండలే ఓం భూ షక్షవాబాగ యమే ఓం బాబా సాంతబాబా ఎం ధరబాబా యమే భోర్భోసర రమద బాబాగ యమే తత్వత్రే సూత్రపదే బాబాగ యమిత్రే జయ బాబా యమే షక్షరస్య ఇదమాధరం విట్టో కన్మాణ వసదయదో వృధా నివస్వదే
ఇంద్రసయ దశ తద్దటో పరమంబరయ దివే విడకృదాన తద్భ్రావోరవల్లవో జాగృభాగం సత్సవందే విట్టోర్జత్తరమం పదం భద్రంగుండే విష్ణుయామ దేవా భద్రంబస్సే మాక్తవర్జత్రా తరరంగే సృష్టవాగం వస్తురవే ఇసేమ దేవగిదం మిదాయో సతమండర దివంతి దేవాయిత్రాన సక్ర జరసం తరోణాం పుత్రాధోత్ర ద్రోవం నిమాన మధ్యారే రదాయర్ గంధోహం అది దద్దాడది రంద్రక్షం మది మాతాత పుతాత పుత్ర విశ్వే దేవాది పంచదనాది జాదవ జరత్తౌ సర్వే వేదాః ప్రియంతాం సర్వే యజ్ఞాః ప్రియంతాం యత్పన్ నక్షత్రం దత్తర్ కర్పతో విషౌ యథా వై సూర్య ఉదయదే అదనక్షత్రం నయదే యావత్ సుదో జోగచ్చేద్ యత్ర జగన్నిం పశ్యేద్ తా కార్య స్యాత్ పుణ్యాక ఏవ కురుదే ప్రాణారాయమ్య కర్మణ పుణ్యాం భవందో భ్రమందు పుణ్యాంగం బ్రవత్ కర్మణ పుణ్యాం భవందో భ్రమందు పుణ్యాంగం బ్రవత్ స్వస్థర ఇంద్ర వృద్రసవా స్వస్థర పూడా విశ్వవేద స్వస్థర శోరిష్ణవే స్వస్థర బృహత్పదర్దాతో ప్రాణారాయమ్య కర్మణ వృత్తం భవందో భ్రమందు కర్మణే స్వస్తే కర్మణ వృత్తం భవందో భ్రమందు కర్మణే స్వస్తే కర్మణ వృత్తం భవందో భ్రమందు కర్మణే స్వస్తే ప్రధ్యా పవ్యేన్న పద వదద్య మిత్రం దైవం మిత్రదేయన్నోత్ అణోరాధా నవిడ వదయంద సతంజయ సవేరా ప్రాణాయమ్య కర్మణ వృత్తం భవందో భ్రమందు కర్మరద్రాం కర్మహార్థం భవందో భ్రమందు కర్మరద్రాం కర్మహార్థం భవందో భ్రమందు కర్మరద్రాం రద్దస్సమర్దే పుణ్యాగస్సమర్దే ఆ భోగట్టామయావత్సార వోజేత దాదర మహేరణాయక్షే యోవశ్శవతమోహరదస్తస్సపాదే దేర వసదేరవ మాతర తత్పారంగమావయశక్షయా యజన్మద ఆబోధనయ దాదర ఇరల్లవల్లాసుదేపాయాసుదాదకస్యవాయాసుందర అగ్నియాగద్బంధ్రేవరోపాస్తరావసర్గస్వరావందు యాథాగం రాజావృడోయాదవద్యసత్యాన్హృదయవసంజనా మదస్వజస్వజయాపావగాస్తరావసర్గస్వనావందు శివేన మాచక్రుడావసవయావసయా ద్రవోవప్రదత్పదం మే సర్వాగం అగ్నేగం ప్రయోగవో వోమ యవచ్చోబలమో జ్యోతిదత్త పవమానస్వజ్జన పవిత్రేణ విచర్షణ యప్పోదాసమనాథవా పుణందమాదే పదనా పుణందమణవో ధియా పుణంద విశ్వాయవ జాతవేద పవిత్రవద పవిత్రేణ పుణాగిమా శుక్రేవ దేవదేత్యర అగ్నే కృత్వా కృతో గమ్రణ ఇత్తే పవిత్రవక్షరే అగ్నే విదతమంతరా బ్రహ్మదేన పుణేమహే ఉపాభ్యాందవిదవద పవిత్రేణ సవేణ ఇదం బ్రహ్మపుణేమహే వైశ్వదేవే పుణదే దేవ్యాగాద్ ఎస్సే వక్ష్వే స్థలమో విదమట్ట తయావదం దశ్రమాద్యో వయగ్రస్వతర ఈడ వైశ్వర స్వర్వావ్రాద పాత ప్రాణేన క్షురో వయోగో దేవా ప్రతిమే పయసా వయోభే కృథావరే ఘే వావరేదాం బృహద్శ్రమదశ్రమే బృహట్టేర్దవన్మభే అగ్నే దక్కే పుణాగవాం ఏణ దేవోపునత ఏనాభో దివ్యంగద తేన దివ్యాడ బ్రహ్మణాం రం బ్రహ్మపుణేమహే ఎప్పవమాణే రధ్యేదే ఋణభిస్సంబ్రహ్మ సర్వోధబోధవశ్చాదే సుజతం మారేశ్వర అవమానేర్యోర్ధ్యేదే ఋణభిస్సంబ్రహ్మ తప్పే సరస్వదే దుగే క్షీరకం బ్రహ్మోదక అవమానే స్వశేరే సుదుగాగోదాక్షద ఋణభిస్సంబ్రదోర బ్రాహ్మణేష్వదహం గద ఏణ దేవ పవిత్రేణ ఆత్మానం పుణదే తేన సహస్రధారేణ పవమాన్యప్పనందమాం ప్రజాపత్యం పవిత్రం సుదోర్ధమహం బ్రహ్మయో తేన బ్రహ్మవిదోభయో పోదం బ్రహ్మపుణేమహే ఇంద్రశ్వరే దేహవామునాథో స్వామస్వస్యావరణ సమేస
Shivaraja Prabhadabhapanadamam Yadaveda Mojindyapanadho Tatsamjo Ravadevahe Gadam Migyaya Gadam Migyavadeya Deve Sosera Swaraha Uttarmanashabhya Vajjandakadabhethajam Sanlattat Dupade Samjadapade Vonsan Dishan Dishan Dehe Prachan Dishevar Dhyamadhyam Dhamprade Chandavapadavadhyam Vatrihavanatpajamadhyanda urdhaya dekasamvatsara Yagyavadavadhyanda dhrodhadre nagebhyamadhyanda Vastotpade pradivare kaswansa vedorave Vabavaraha yatme mahe pradhanvaya swasambayare Dhumade samjadapade Vastotpade dhakpajadakamdadade Sakhe manliyaka dhavatya Avakshade gharma yoyambade satyavasadaraha Amibha vastotpade viswarupanya vidalne Sakha Sudeva Yedraha Subaham Subaham Aradayan Makadavagayan Hatta Vaya Nigadasya Danda Tamakram Basive Dogo Dada Pradadan Makhimana Medam Satta Prana Pramandapacha Sabada Sapta Dakwa Satta Meloka Yashunda Prada Gugadaya Nigadas Sapta Dapta Yavadev Shakhirava Prapadya Pradhajana Pyabe Utsavate Kshema Yavoya Ampurara Akamana Yata Sarvopadara Namo Venkateswaya Srivari Kalyanotsavam Vikshana Bhagyam Pondi Unnam Akhilanda Koti Brahmana Nayakudu Ananta Kalyana Guna Sampannudu Ashrita Vatsalyaki Jaladhi Apara Karuna Sindhuvu Achincha Adbhuta Nitya Yavana Subhava Lavanya Tejo Ratnakarudu Navamohana Sundara Mandahasudu Darshana Matram Chetane Anandanni Kaliginchina Ananda Nilayavasudaina Srinivasudu మహానుభావుడు ఉత్సవమూర్తి మలయప్ప స్వామిగా దర్శనమిస్తూ ఉంటే కళ్యాణ వైభవాన్ని చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఇది విశేషమైనటువంటి వైభవం. వీక్షించేవారికి ఆనందదాయకం, దర్శించేవారికి దర్శనీయం, పలికేవారికి ఉత్సాహాన్ని కలిగించేటటువంటిది, వినేవారికి శ్రవణ భక్తిని పెంపొందించేటటువంటిది శ్రీవారి కళ్యాణం. అలాంటి కళ్యాణోత్సవంలో అందుకనే శ్రీనివాసుని సన్నిధి వెలకందని పెన్నిధి అంటారు. ఒక్కసారి స్వామివారిని దర్శిస్తే ధన్యులమైతిమో దేవా, మరల దర్శనమివ్వు మహానుభావా అని అడుగుతామే. అలాంటిది ప్రతినిత్యమో కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నామంటే ఎంత సుందరమైనటువంటి రూపంతో స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అర్చక స్వామివారు వైగానధ భగవత్ శాస్త్రోక్త రీత్యా సూత్రవతి జయాసమిదలను విశ్వక్షణ వారిని ఆహ్వానించి తదుపరి వరుణదేవుడికి స్వాగత వచనాలను పలికి ఆపోహిష్టామయ ఉభయస్థాన ఊర్జదధాన ఇత్యాది మంత్రాలతో వరుణాహ్వానం చేసి ఆపిమ్మడి అంకురార్పణ కైంకర్యంలో సర్వసన్నద్ధమై దేవతలకు దిక్పాలకులకు కూడా ఆహ్వాన వైశిష్యాన్ని అనుసంధానం చేసేటటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వైగాన సాగమంలో చెప్పినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా వినియోగిస్తూ చక్కగా నిర్వర్తించే భాగ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. రాజిత రత్నభూష మకరంక సహస్ర మనోజ్ఞ వేష స్వామిని తలుచుకోవాలి. రాజిత రత్నభూష మకరంక సహస్ర మనోజ్ఞ వేష విభ్రాజిత మంజు భాష సురవందిత సజ్జన పోష సర్వసంపూజిత శ్రీనివాస నవమోహన సుందర మందహాస నిర్వ్యాజ కృపా విశేష శ్రీతరంజన షడ్గుణ శ్రీ జనార్దన. ఎన్ని రకాల గొప్ప గుణాలున్నాయి స్వామి నీలో. ఇవన్నీ నీలో నిండి ఉన్నాయి. నిన్ను చేపట్టే అమ్మవారు కూడా ఆనందపడుతూ ఉన్నారు. తరువాత రక్షాబంధన కార్యక్రమం ప్రతిసర బంధనం వీక్షిద్దాం. అర్చక స్వామివారు పఠించే సత్య సూక్తాన్ని విందాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని వేడుకుంటూ ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. Satyaditado Vandraha Sate Vai Sarnavata Rakde Sate Deva Vandrava Sate Sutra Ardra Patham Gada Uttavatra Vara Sate Vatere Vade Sutra Inda Syakde Sasra Dedeka De Sutra Vandamari Drema Surja Chandavata Vira Pudadda Dakada Janata Sangame Sate Nanda Shvita Vadbo Dvaisam Devadaram Asura Gdamdra Dakan Zavatsa
ఇప్పుడే పఠించారు అర్చక స్వామి వారు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని. చాలా విశేషమండి ఈరోజు. బృహస్పతి వాసరము అంటారు, అంటే గురువారము అని మనం చెప్పుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అంటారు. ఫాల్గుణ లక్ష్మీవారానికి చాలా విశేషమున్నది. అదేవిధంగా జ్ఞానాన్ని అందించేటటువంటి గురువు, అలాంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి పేరు మీద ఉన్నటువంటి వాసరం కాబట్టి ఇందాక అక్కడ కూడా బృహస్పతి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని చక్కగా స్పష్టంగా చెప్పారు అర్చక స్వామి వారు. వినే భాగ్యం కలిగింది. కాబట్టి ఎవరైనా జ్ఞానాన్ని పెంపొందించుకోదలుచుకున్నటువంటి వారు ఈ కళ్యాణాన్ని వీక్షించినప్పుడు ఆ బృహస్పతి యొక్క కటాక్షం కలగాలంటే దేవదేవుడు, ఈయన కూడా ఏం సామాన్యం కాదు, ద్వాపరయుగంలో కృష్ణావతారంలో కృష్ణం వందే జగద్గురు అన్నారు ఈయన్ని. ఈ జగత్తంతటికీ గురుతరమైనటువంటి బాధ్యతను వహించాడు. బాల్యప్రాయంలోనే గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకున్నాడు. తల్లి యశోదాదేవి చిన్నగా అడిగింది, మన్ను తిన్నావా అని. అమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకుంటినో వెర్రినో అని అన్నాడట. కాదు కాదని పక్కన ఉన్నటువంటి సోదరుడు బలరాముడు అతని మిత్రులు అందరు చెప్పారు, నోట్లో ఉన్నది మన్ను తిన్నాడు, మట్టి నోట్లో ఉన్నది అని. ఏది నాయనా చూపించమంటే ఊహు అని తల ఊపేట. ఒక్కసారి ఇలా దవడ మీద ఇట్లా ఊరికే ముద్దుగా అనేటప్పటికీ ముద్దుగారు యశోద ముంగిట ముచ్చువీడని అన్నమయ్య చెప్పాడు కదా, నోరు తెరిచేట అమ్మా అంటూ. ఒక్కసారి లోకము ఏం కనపడ్డాయి ఆమెకి, 14 భవనములు కనపడ్డాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు అందరూ కూడా నిండి ఉన్నారు. సూర్యచంద్రులు నక్షత్రములు గ్రహములు గోళములు ఖగోళములు అన్నీ కనపడ్డాయి. సృష్టి అంతా కనపడింది. అప్పుడు ఒక్క మాట అనుకుంది ఆవిడ, ఇది కళా నిజమా, తలుపన్నేరక వినదానో యశోదాదేవిని కానో అని ఆనందపడిందట. అలాంటి మహానుభావుడు ఈనాడు కళ్యాణోత్సవంలో వెంకటేశ్వర స్వామిగా వేయించేసి రక్షాబంధం నిర్వర్తించుకుంటూ అందరినీ రక్షిస్తానన్నాడు. అదేవిధంగా గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తిపట్టుకుని బాల్యప్రాయంలోనే అందరినీ కాపాడాడు. పోతనగారు చెప్పాడు, బాలకుడంత చిన్నపిల్లవాడు, ఈ కొండ చాలా పెద్దది కానీ దాన్ని ఎత్తిపట్టుకున్నాడే అది చాలా గొప్ప విషయము. అందుకనే ప్రారంభంలో గోవులు గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా గోవిందాక్య పదమ్ము కర్తపడ శ్రీ గోపాల మమ్మేలు బా అనేటటువంటి పద్యంతో మన కళ్యాణోత్సవ వ్యాఖ్యానాన్ని చక్కగా స్వామివారు మన చేత అనుసంధానం చేయిస్తూ ఉన్నారు. అలాంటి మహానుభావుడు అందరినీ అనుగ్రహించేందుకు అమ్మవారితో కలిసి ఎప్పుడూ తాను ఒంటరిగా ఏ పని చేయడు. అలా చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అలాంటి విధానంలో లక్ష్మీనారాయణులుగా వేయించేశారు వైకుంఠంలో జానకిరాములై. జానకిరాముల కళ్యాణము జగమంతా ఆనందదాయకము అన్నారు. అలాంటి జానకిరాములై త్రేతాయుగంలో రుక్మిణీ కృష్ణులై ద్వాపరయుగములో అమ్మవారితో కలిసి ఈ కలియుగంలో ఈ క్షణంలో మనం వీక్షిస్తున్నాం. అమ్మవారి యొక్క వామహస్తానికి అర్చకవరేణులు కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ఉల్లాస పల్లవిత పాంచ సప్తలోకే నిర్వాహగోరక ధనేమ కటాక్షలీలాన్ శ్రీరంగ హరిమతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రేయమాశ్రేయమహ అని అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతారు. అలాగే భూమాత, మాతలకు మాత సకల సంపద సమేత అంటాడు కవి కమలనాభుని వేణుగాన సుధాంబుదిన్. మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కమలనాభుని వేణుగాన సుధాంబుదిన్ మునిగి తేలిన పరిపూత దేహ. ఆ కృష్ణుని యొక్క పిల్లన గురవిని వింటే అల్లన మెల్లన ఆనందపడుతుందట భూదేవి. అలా భూమాత యొక్క వామహస్తానికి కూడా కంకణధార నిర్వర్తించారు. అనుగ్రహం కావాలి మరి. ఒక గృహిణికి ఆమెను చూడగానే గృహలక్ష్మి అనే భావన కలగాలి. ఆమెలో ఎంతో ఓర్పు కావాలి, నేర్పు కావాలి, కుటుంబానికి చక్కటి తీర్పునివ్వాలి. అంటే ఉభయ దేవుళ్ళకి అనుగ్రహం కావాలి. దానికోసమే ఈ కంకణధారణ కార్యక్రమం. తర్వాత అర్చక స్వామి.
వీరు ఎంతో భక్తితో ఈ కళ్యాణాన్ని నిర్వర్తిస్తారు. స్వామివారి ఇచ్చినటువంటి అనుగ్రహం కాబట్టి వీరు నిర్వహించే కళ్యాణోత్సవం ద్వారా భక్తులందరూ ఆనందపడాలి. అందుకనే వీరు భగవంతునికి భక్తునికి మధ్య చక్కగా అనుసంధానం చేస్తూ కళ్యాణాన్ని నిర్వర్తిస్తారు. అందుకోసం కంకణధార నిర్వర్తించుకున్నారు. ఇది రక్షాబంధనం అని చెప్పబడే ప్రతిసర బంధనం, సామాన్యంగా కంకణధారణ అంటాం. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తారు. అగ్ని ద్వారా దేవతలకు ఆజ్య రూపంలో అవిస్సులు సమర్పిస్తారు. దాని తర్వాత తెరపట్టేటప్పుడు సంకీర్తనం ఉంటుంది. అన్నింటినీ గమనిద్దాం, అన్నింటినీ శ్రవణ భక్తితో విందాం, వాసుదేవునికి నమస్కరించి భక్తితో వేడుకుందాం. భగవంతుడే సరస్వం అనే భావనతో ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆనందాన్ని పొందుదాం.
వాసవిటరాజు టండర్వామే వృషయాజు టండర్వామే మిత్రాజు టండర్వామే వృణాజు టండర్వామే ఆదిత్యాభ్యాజ టండర్వామే అశ్వభ్యాంజ టండర్వామే పూర్ణాజు టండర్వామే కఠాజు టండర్వామే కఠోభాజు టండర్వామే అవభాసనిజ్ఞాజు టండర్వామే కేశ్వేభ్యో దేవేభ్యోజ టండర్వామే సర్వదేవేభ్యోజ టండర్వామే ఆద్యంద్ర ప్రదర్శయామే చరంద్ర ప్రదర్శయామే అగ్నజ్యోదర్ధే సమత శిస్వాహ మధుమధుమార్మధే అంతరంభక్ష అంతరధారాదేహ ప్రత్యక్షంభక్ష ప్రత్యక్షారాదేహ చిత్పదిత్వ్రాత్పత్యద్రవత్రోధ స్వరస్వాహ వాక్పదిత్వ్రాత్పత్యద్రవత్రోధ స్వరస్వాహ దేవస్థావ్రాత్పత్యద్రవత్రోధ స్వరస్వాహ ఏకం తదేకద ప్రవారాహ కథం పూర్ణాభా సమదో గృహీత్వ మూలాగ్రాభ్యహంకృతం స్వర్షయిత్వాభ్యర్చ అక్షద ఆజ్య సర్వే ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః ఈశారాయ నమః అగ్రే నమః జాదవేశే నమః పావకాయ నమః ఉదాపకాయ నమః నమః పట్టమకాయ నమః దేవకాయ నమః హస్తకాయ నమః అగ్నివృషాయ నమః దదానున్నస్వ హృదయానున్నస్వ దేవదవిదప్రదవాదకసాన్లేదవక్షుదవద్భరబాలయ అయందద్దన్నాద్యదవేద స్వాహ దేవల్లాగామందవహాందోడనందస్వ వాయవ్యదాగ్నేయాందం ప్రజాపతి స్వాహ నేత్యాదీసారాందేంద్రాయ స్వాహ ప్రజాపతి స్వాహ బ్రహ్మణే స్వాయంద్రాయ స్వాహ సభ్య స్వాహరభ్య స్వాహ స్వస్య వంశమిటమే స్వాహ బృహస్పతి స్వాహ మిత్రాయ స్వరుణాయ స్వాహ నిత్యాభ్య స్వా స్వభ్యవోట్ స్వాగతాయ స్వా కృతహోమాయ స్వాహ ఉపాసజ్ఞాయ స్వాగ్యస్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాగ్రహీత్ జుక్వాభ్యాగ్రదేభ్యోదేవం భస్వ ఉస్వ భూర్భ స్వస్వాహ అధిదేర్మ గస్తా హర్మదేర్మ సర్వదేవ గస్తా దేవ సప్రాధావే అసదేవ దే సోదో యువ అవాధోగ్వాహారోమే మంత్రతంత్రస్వరవర్ణవర్యాస నూనాదృక్త ప్రాయశ్చిత్తార్థమతో దేవాదేవత్వం ఘషి అధిదేవుణ్యస్వార్ ఉదయవుణ్యస్వార్ ఉదయవుణ్యస్వార్ దేవ సప్రవ ఓం మదో దేవాందర యదో విట్రవజకమే పృథివ్యా సప్తా స్వాహ ఇదో విట్రవజకమే త్రిదోదర స్వాహ త్రివిధవజకమేటోభ్యం స్వాహ కర్మ స్వాహ తద్వషో ప్రమదకం సూర్యాదివేక్తం స్వాహ తద్వ్రాధోజాగ్రవాన్ దశనే ఓటోర ప్రమదక స్వాహ ఓం భస్వ స్వ భూర్భ స్వస్వాహ అధిదేవో గతర్మదే సర్వదేవ గతదేవ సప్రాధావే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునది తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు పూవుల దండలు తీసి పూవు
నగవులు నగుకొంటా నంటునలేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. తో బాగాలి అరే తగనత్తాలు చూపరే తతితో బాగాలి అరే మొగరు దేరం కస్తూరి ఉండలి అరే. దేవుడు దేవి ఉనదే తెరది అరే అచింద్యాభక్త ప్రియవారస్య మహాద్రోగస్య మధ్యే పరబ్రహ్మాణానాం అనేకోడ బ్రహ్మాండానాం జగద్వయ వ్యక్త మగత గంగార ప్రదీయ తోజవాయ రాకాశాత్మకైరావృతే అప్పిల్మద బ్రహ్మాండమండలే ఆదాయ పూర్వాండ ప్రదే క్షరదాగరే స్వతభ్యవట్వాముల ప్రత్యస్య అదల విదల సుదల రాధల మహీధర సప్తపాదాస్వాములే బోలాక బోర్లాక ధోర్లాక మహల్లాక జలోలాక తమోలాక్యోకాక్యప్రాగస్య అదోలాఘే మహానారాయవారస్య పణిదాయుష్యేటస్య సకస్రపడామణ మండల మండదే అష్టదగ్ధుండాదండాదంబిదే లోకాలోకాజలవలేదే నమలనాప్యమృదే జంబో ప్రక్షాదత్తేవదే మహేంద్రాయత్తమవాదే యమగూఢా సర్వదాయట్టుదే నృపహోళ్లాద్భుగే అనిపిండ కింబిర హైరావదారాం ఇంద్రపస్స మృగ పాజల్య స్వమలగే పంచాశత్వాద విశీర్ణ భవండలే అఖండాద్భుగే జంబోద్భేవే భారత వర్షే భరతఖండే దండఖారణ్యే ప్రజావదక్షేత్రే సమభూమతిరేకాయా శ్రీ వెంకటద్భాగే కృష్ణాకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశపూర్వేణాం దశావరేణాం తద్వంశ్యాణాం పుత్రాణాం నలకాల విత్తే ఆవాద ప్రమాద సంవాద వైకుంఠాక్కులోకేషు స్వారోప్య సామ్యప్య సాయుజ్య పదవక్రమద్యర్థో శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థో సదల్లక్ష ప్రభారాభే దివ్య వైదిక విధాలయన నానావిధ శాస్త్రోక్త మార్గేర వేదోక్త మార్గేర విహదోక్త ప్రకారేర మరేదోక్త ప్రకారేర యమాధ్ర కన్యాదేవా ప్రాప్త్యర్థౌ కళ్యాదారంగారయశే అసస్యమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణకల గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగత పద్మాంగిద కోడి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఘాస అగమోక్త ప్రకారేర ఆంగీర్ణ భారత్పత్త భారద్వాజ త్రయాఢయ ప్రవరామ భారద్వాజ గోత్రోద్భవస్య పంచపద వేదన ప్రవర్తమానస్య పరత్వస్వామదానస్య మద ప్రమాదేవస్య శ్రీమహట్టో పరబ్రహ్మణ ప్రే ఆంగీర్ణ భారత్పత్త భారద్వాజ త్రయాఢయ ప్రవరామ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూల ప్రదే స్వీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్ర గమణాప్యాదవదాత్ ఉత్తస్వదవదస్య భగవద సంఘావతారస్య శ్రీమహట్టో పరమాదిదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్ణ భారత్వత్త భారద్వాజ త్రయాడయ ప్రవరామ భారద్వాజ గోత్రోద్భవస్య సహస్రధార వాదారణస్య అక్షావతార ప్రధమ్నావతారస్య శ్రీమహట్టో ఆదిన బ్రహ్మణ పుత్రాయ ఆంగీర్ణ భారత్వత్త భారద్వాజ
త్రియాడయ ప్రవాణ భరద్వాజ గోత్రోద్భవాయ భక్తులాక ప్రభావాలయ కిరీటకార కయోర దివ్యాపుల పుటిలాయ ప్రపన్న పరిజాదాయ కౌస్తుభాలంగులాయ దివ్యపీతాంబరాయ దివ్యమాల్లోక శోభిదాయ ద్విజాపదారాయ స్వర్ణ గడవాగడ రుణాయ అచందాబేతవర స్వభావలాగల్య తేజోవయర్తాకరాయ అగ్ర సాకాధ్యాయరో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్ర మకర దాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ సుగ్గద సాబాద్రవణ సకల వేదాధ్యాయలే భాగవత్సవర ఆప్రవాల అవరంజాడయ ప్రభుణాముల భాగవతగోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో సురత్రాంగద కేయోర పాధారవిందాం శ్రీ మహావిట్టో పక్షస్థల నివాసనే అతి సౌందర్యవధే ఆనందగుణాత్మిక శ్యామలాంగే ఉత్తరవర్గణే నక్షత్రే కన్యాలోహో జాతాం అయానిజ భృగాత్ సంకల్పదలయాం ఇమాం శ్రీదేవే నామ్నే ఇమాం కళ్యాం వృణీమఘే దాస్యామే యుగ్గజస్సావాదరవణ సకల వేదాధ్యాయరే కాస్వోత్సాహ ప్రవరాన్మద కాస్వగోత్రోద్భవే సర్వాలంకారపదే శ్రీ మహావిట్టో సురత్నాంగిలకేయోర పాదారవింద శ్రీ మహావిట్టో అత్యంత వరాఘరే అత్యంత సౌందర్యవదే అనుగుణాత్మిక ఇమో శ్యామరాంగే రవదే నక్షత్రే మిడరాసో జాతాం అయోనిజాం కసవ ప్రజాపదే సంకల్పదలయా ఇమాం భూజాభిరామ్నే ఇమాం కళ్యాం ప్రణీమహే దాస్యామే అన్యాం కణ మల్లాకణ ప్రమోధ దాస్యా విట్టమే తుభ్యం బ్రహ్మలోకేత కరణయ అన్యాంతరం గ్రహ స్వాద్యం సుశీలాగమేధే ప్రేదాంబరిత్సామే తమోహర్తేభ్యే విశ్వంబర సర్వబోధా సకడ సర్వదేవతాః ఇవాంగల్యాం బ్రహస్యామే ప్రీణాద కమలావదే అన్యాధర్వర్త సమర్థాసే భవంతో మహాంతోడగణంతో ప్రజాపద శ్రయామ్యథ పుష్కయోర్దా సమ కామస్వృత్తిమానంద తస్యాగ్నేవాజయగమ మోద ప్రమోద ఆనంద పుష్కయోర్నిగిత సమ శ్రుత్వకామస్య ద్రప్యారే దక్షిణానాం ప్రతిగ్రహే. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని శ్రీవారి అమ్మవారి గోత్రపర్వాలను వినే భాగ్యం, కన్యాదానాన్ని వీక్షించే భాగ్యం భాగ్యప్రదాత అయిన భగవంతుడు అందించారు. వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విఘన సోత్తముల సగిన విధి విధానములకం తగినట్లు కైంకర్యాలు నిర్వర్తిస్తారు అర్చక స్వామి. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి చరాచర జగత్తుని ముందుకు నడిపించేటటువంటి స్థితికారకుడు, మహానుభావుడు. అందున కలియుగంలో అయితే వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని బ్రహ్మాండ స్కాంద పురాణాలు చెప్తుంది. ఏ చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవన గమనానికి తార్కాణములో అలాంటి చరణములను ఆశ్రయిద్దాం. ఆ శ్రీనివాసుని యొక్క దివ్య చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవన విధానానికి తార్కాణం. అందుకనే శ్రీనివాసుని చరణసేవనే వరిద్దాం, శ్రీనివాసుని చరణసేవనే వరిద్దాం. అనుక్షణం క్షణం క్షణం ప్రతిక్షణం గోవిందనామ స్మరణతో తరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద అంటూ త్రిగుణాత్మకంగా త్రికరణ శుద్ధిగా మూడు పర్యాయాల గోవిందనామాన్ని చెప్పుకుని మాంగళ్య పూజను వీక్షిద్దాం. అర్చక స్వామి నిర్వర్తిస్తున్నారు. ఏమయ్యా స్వామి, వెంకటేశ్వర నీ కళ్యాణ వైభవం ఎంత, వీక్షించే భాగ్యం మాకు కలుగుతూ ఉన్నది. అలనాటి లక్ష్మీనారాయణులుగా నిన్ను భావించుకోవచ్చా? క్షీరసాగర మథనం జరిగినప్పుడు
అమ్మవారు ఆవిర్భవిస్తే నారాయణుడైన నీవు అమ్మవారిని చేపట్టి లక్ష్మీనారాయణ యోగాన్ని పొందావు కదా. ఈ వైశిష్యం చాలా గొప్పది, ఎలా కలిగింది స్వామి నీకు అని తన వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేసేటటువంటి స్వామివారి యొక్క విధానాన్ని ఎట్టుగూడే పెండ్లి వేళ ఇద్దరికీ అమ్మవారికి స్వామివారికి అనుబంధ బాంధవ్యం ఎలా వనగూడింది అంటే అది ఆయన చేసినటువంటి నిర్ణయమే. అందుకనే లక్ష్మీనారాయణ యోగము అన్నారు. అందుకనే లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సరసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భాపయహరం సర్వలోకైకనాథం అంటారు. కాబట్టి ఈ పెండ్లి వేళ ఎలా ఈ చక్కటి అభిజిత్ లగ్నంలో జరుగుతున్నటువంటి ఈ మాంగళ్య పూజను వీక్షించే భాగ్యం మనకి ఇలా కలుగుతూ ఉన్నది. జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే, జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహరే, జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా, జయ జయ శ్రీశహరే వరదాయక వెంకటనాయక పాలయమాం, జయ జయ శ్రీశహరే వరదాయక వెంకటనాయక పాలయమాం అంటూ మాంగళ్య పూజా సమయంలో స్వామివారి దశావతార వైశిష్యాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ ఈ పెండ్లి వేళ ఎంత శుభముహూర్తము, ఇది సుముహూర్తము, ఇది శుభముహూర్తము అంటూ ఎట్టుగూడే పెండ్లి వేళ ఇద్దరికీ యోగము, అట్టే లక్ష్మీనారాయణ యోగము అని ఒక చక్కటి సంకీర్తనలో అనుసంధానం చేసినటువంటి వైశిష్యాన్ని మనం అనుకున్నప్పుడు స్వామివారిని అమ్మవారిని దర్శిస్తున్నాం. తరములు మారినా అవతారములు మారినా లక్ష్మీనారాయణులు వైకుంఠంలో, త్రేతాయుగంలో జానకిరాములు, ద్వాపరయుగంలో రుక్మిణీకృష్ణులు, కలియుగంలో అమ్మవారు స్వామివారు. కాబట్టి ఆ యోగమే యోగము, ఆ యోగమే భోగ్యము. తర్వాత అలాంటి విధానంతో స్వామివారికి మాంగళ్య పూజా కార్యక్రమం చేసిన తర్వాత మాంగళ్య దర్శన భాగ్యం కలుగుతున్నది వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. ఎట్టుగూడే పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము, ఎట్టుగూడే పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము, అట్టే లక్ష్మీనారాయణ యోగము. నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు, నెలత
కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుత చక్రవాకాలు వనితకు చాలు వలుత చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము కుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము తరుణి నీల కుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము నిరతి నీవు పీతాంబరుడవు నిరతి హేమవర్ణకే నీవు పీతాంబరుడవు సరవి ఇద్దరికొక్క జాతీయము సరవి ఇద్దరికొక్క జాతీయము
వత్సమద ప్రమయా దక్షిణ ప్రజా తన ప్రదక్షిణాట్టాధమదే దక్షిణావట్టాధమదే తృదావట్టాధమదే ప్రాచ్యామట్టో సదరమధే సర్వాన్ ప్రథమోక్య గ్రంథం సర్జాద్మత్రోక్ష్య అద్భుత్రోక్ష్య ఆప్యాయం దామాభోర్ధామరే స్వాహ శుద్ధందాం సువదనం శుద్ధందాం దేవదనం బుధి పర్వత్వోద్భాగ్రవాలిప్య బోధే పాదే రమదే నిత్యం సర్వేక కదంబవే అగ్నన్ మారదయో బోధే త్రయాయుషం జమదగ్నే కశవత్సత్రయాయుషం విద్యమానం త్రయాయుషం తన్మయత్తత్రయాయుషం దేవగాయత్తాయ సతాయ బలాయ సదన్ జవచ్చసే త్రయాయుషం ఆపో జనై దాదరస్తు భాగవాగ్నే జాదవే హేమాన్ మధ్వన అయన్ మధ్యాం దేవద్యాత్మే సగరం బే సవన్ శ్రీమన్ నారాయణాయ సమప్యావే సర్వసే శ్రీనివాస అర్పణ భక్త సర్వసే అర్పణ భక్త సర్వసే ఘట్ట అర్పణ భక్త బ్రహ్మణేన భాగవాన్ భా ప్రణపాద్య ప్రణాధమప్యాగ్నిగుఢాన్ భా ప్రణపాద్య ప్రణాధమ అజ్వాభాన్ వే ధ్యా గుణోభారోప్యావే భ్రమణే నోదమాజరాప్యావే సుప్రీతాదుపర్ణ ప్రదాబంధోస్తో సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు అగ్నిభట్టారకుడిని సంతృప్తిపరుస్తూ అగ్ని ద్వారా దేవతలందరినీ సంతృప్తిపరుస్తూ హోమకైంకర్యం నిర్వర్తించిన తర్వాత అంకురార్పణలో ఆహ్వానించబడినటువంటి దేవతలందరినీ కూడా వారి వారి స్వస్థలములకు వేయించేసి కార్యనిర్వహణ బాధ్యతను చక్కగా నిర్వర్తించమని అర్చక స్వామి వారు ఈ వైశిష్యంలో ఈ విశేషమైనటువంటి మంత్రపఠనంలో చక్కగా అనుసంధానం చేశారు. దేవతలందరూ ఆనంద పార్వశ్యంలో ఉన్నారు. తరువాత వారుణమాయిరం గోదాదేవి స్వప్న వృత్తాంతం తిరుమల తిరుపతి దేవస్థానముల జీరస్వామి వారి యొక్క ఏకాంగ అధ్యాపక స్వాములు పఠిస్తూ ఉండగా అర్చకవరేణ్యులు నిర్వర్తించేటటువంటి నారికేళ ఫలాలను కదిలిస్తూ నిర్వహించేటటువంటి కైంకర్యమే వారుణమాయిరం. అదే గోదాదేవి స్వప్న వృత్తాంతం. 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలివచ్చి స్వామి వివాహమాడినట్లు కలగని కలని ఇలలో నిజం చేసుకున్నటువంటి పరమ భాగవతోత్తమరాలు కాబట్టే మాతాచే తులసి పితా ఎది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతాచేత్ యశేఖర ప్రీతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనయా తదుసర్చ సన్యన సంవర్తిత అని గోదాదేవి యొక్క వైభవాన్ని చక్కగా చెప్పారు. అలాంటి స్వప్న వృత్తాంతాన్ని వీక్షించాం. తదుపరి పుష్పమాల పరివర్తనం. కొండమీది పూలన్నీ కొండల రాయిని కోసమే కదా. కొండల కోనేటి రాయుడు ఆనందంగా భక్తులు నమస్కరిస్తే పరమానందపడుతూ అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు. పుష్పమాలా పరివర్తనంలో స్వామివారి నుంచి అమ్మవారికి, అమ్మవారి నుంచి స్వామివారికి పుష్పమాలను సమర్పించేటప్పుడు మనము నమస్కార సుమాలను స్వామివారికి సమర్పించాలి. ఆధ్యాత్మిక యుక్తమైనటువంటి నమస్కారం చేసుకుంటూ భక్తితో గోవిందనామ వాక్సుమాలను సమర్పిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, శ్రీభూరమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద అని గోవిందనామంతో గోవిందనామ వాక్సుమాలను స్వామివారికి సమర్పిస్తుంటే అమ్మవారు తనకు అలంకరించిన సుమమాలను, స్వామి ఈ సుమమాల మీకే అలంకారప్రాయము సుమా అని తిరిగి స్వామికే సమర్పించడం చాలా విశేషం.
భక్తితో వీక్షించే భక్తులు ఎందరో ఎందరో ఎందరెందరో. అందరి ఇంట సిరుల పంట కావాలని, శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని స్వామికి విజ్ఞాపన చేస్తూ సర్వే జనా సుగుణభవంత్ అనేటటువంటి విధానాన్ని చక్కగా స్వామి వారందరికీ అనుసంధానం చేస్తారు. అక్షతారోపణ కార్యక్రమాన్ని సంకీర్తనయుక్తమైనటువంటి విధానంలో వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. తలంబ్రాల కార్యక్రమం అంటారు, అక్షతారోపణం అంటారు, అన్నింటినీ కూడా ఏ పేరుతో పిలిచినా అది దర్శించే భాగ్యం మనది. తర్వాత కర్పూర నీరాజనాన్ని వీక్షించే భాగ్యం మనది. శ్రీవారి కళ్యాణం లోకహితాన్ని జగత్ కళ్యాణ కారకమై వెలుగొందాలని భావిస్తూ శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అనేటటువంటి విధానాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ ఆయన యొక్క చరణములను ఆశ్రయించడం మన కర్తవ్యంగా భావిస్తూ సంకీర్తన విందాం, తలంబ్రాలను వీక్షిద్దాం. పతికిని తలబాలో బహుదార